బాలయ్య ఓ వైపు సినిమాల్లో అద్దెర కొడుతూనే టాక్ షోలో కేక పెట్టిస్తున్నారు అందులో భాగంగా ఆయన ఆహా ఓటీటీ కోసం మన్స్టర్బుల్ విత్ ఎన్బికే అంటూ టాక్ షోను చేస్తున్న సంగతి తెలిసిందే ఈ షో మొదటి సీజన్ మంచి విజయాన్ని అందుకుంది రెండో సీజన్ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పద్నాలుగు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది మొదటి ఎపిసోడ్ కు చంద్రబాబు లోకేష్ వచ్చి అద్దర కొట్టారు రెండో ఎపిసోడ్ కు సిద్ధు జనల్గొడ్డ విశ్వక్సేన్ వచ్చారు మూడో ఎపిసోడ్ కి శర్వానంద్ అడవిశేష్ వచ్చి అలరించారు నాలుగవ ఎపిసోడ్కి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు రాజ్యసభ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి వచ్చారు ఐదో ఎపిసోడ్కి అల్లు అరవింద్ కోదండ రామిరెడ్డి రాఘవేంద్ర రావులు వచ్చారు ఇక ఆరో ఎపిసోడ్కు ప్రభాస్ గోపీచంద్ వస్తున్నారు బాలయ్య ప్రభాస్ ఎపిసోడ్ రెండు పాటలుగా స్ట్రీమింగ్ కానుంది ఇప్పటికే మొదటి పాటు డిసెంబర్ ఇరవై తొమ్మిది రాత్రి తొమ్మిది గంటలకు స్ట్రీమింగ్ వచ్చింది ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా అందరూ స్ట్రీమ్ చేయడంతో వచ్చిన అరగంటలోపే సర్వర్ క్రాష్ అయింది దీంతో ఆహా యాప్ కొన్ని గంటల వరకు పనిచేయలేదు ఆన్స్టాపబుల్ టు ఇప్పటికే ఓ ఎనిమిది ఎపిసోడ్స్ ప్రసారం అవ్వగా గా తొమ్మిదవ ఎపిసోడ్ ప్రసారమైంది పవన్ స్టేజ్ మీదకు రాగానే ఆయన్ను బాలయ్య పొగడడం బాగుందని అంటున్న ఫ్యాన్స్ నాకంటే చిన్నవాడివి కాబట్టి మీరు అనలేను బయ్య అంటాను అంటూ బాలయ్య తెలపడం మీ ఇష్టం సార్ అని పవన్ అనడం బాగుందని అంటున్నారు ఇక బాలయ్య మాట్లాడుతూ నేను చూస్తే నాకు కుళ్ళు ఎందుకంటే మేము పాటల కోసం ఫైర్స్ కోసం ఎన్నో పాటలు పడతాము కానీ నువ్వేమో ఏమంతా కష్టపడకుండా నవ్వుతో పడేస్తావని అన్నారు ముఖ్యంగా ఈ పెళ్లిళ్ళ గొడవ ఏంటి భయ్య అంటూ అడిగిన బాలయ్య ప్రశ్నకు పవన్ రాజకీయాల్లోకి వచ్చాక మూడు పెళ్లిళ్ళు మూడు పెళ్లిళ్ళు అంటే ముగ్గురిని ఒకేసారి పెళ్లి చేసుకోలేదురా బాబు చట్టపరంగా విడాకులు తీసుకోనోడ్ని అని చెప్పాలి అనిపిస్తుంది అంటూ సోటిగా జవాబు చెప్పడం పట్ల బాలయ్య రియాక్ట్ అవుతూ ఇకపై పవన్ గురించి ఆయన పెళ్లి గురించి ఎవరైనా మాట్లాడితే మీరు ఊర కుక్కలతో సమానం అంటూ అనడము మొదలైన అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రెండో పాటలో త్రివిక్రమ్ క్రిష్ కూడా కనిపించనున్నట్టు తెలుస్తుంది